లేదంటే పొద్దుపోనోడు ఇటువంటి మాటలు మాట్లాడి రెండు మూడు రోజులు కాలం గడపచ్చు అని అనుకునేటోడు మాట్లాడుతున్నాడని నేనైతే అనుకుంటున్నాను. నా వర్షన్ ఏంది, నా ఆలోచనలు ఏంది, ఈ ప్రచారాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయని చెప్పి నేనైతే గాన కొంచెం ఇంటెలిజెన్స్ ద్వారానో డిపార్ట్మెంట్ ద్వారానో నేనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకొని వెళ్ళాను. సీఎం సార్ కూడా ఫస్ట్ అటువంటి ఇటువంటివి పట్టించుకోవడం స్టాప్ చేసి అతని పైన తను చేసుకోమనండి, ఇవన్నీ జరుగుతాయని నాకు ముందరే ఊహించిన అని కూడా సార్ నాకు భరోసా ఇవ్వడం చెప్పి లోకేశ్వర్ గారు చేయ వాస్తవం కాదు. అంటే ఎప్పుడు ఇప్పుడు జీవితం మొన్న ఇంతకు ముందు ఒక ఆరు నెలల క్రితం కలిసారు రాయబారం అంటే కలిసింది వాస్తవం కాదు. ఇప్పుడు ఆరు నెలల ముందర కలిసి ఆ ప్రశ్న ఎందుకు వస్తుందని ఓ పక్క పొద్దున్న లేచినే ఇన్ని 200 మీటింగులు పెట్టి తెలుగుదేశం విధానాలను తప్పు పెట్టుకుంటా తెలుగుదేశం హయాంలో జరుగుతున్న జరిగిన అవినీతిని ప్రశ్నించుకుంటా జరుగుతుంది తెలుగుదేశం వాళ్ళు చేసిన స్కామ్ల గురించి ఇన్ని చెప్పు కూడా తిరుగుతుంటే మళ్ళీ నేను లోపల కలిసినా అంటే అంతకన్నా కలిసేదానికి నాకన్నా సిగ్గుండాలా, కలిసనీక వాళ్ళకన్నా సిగ్గుండాలా, ఇన్ని చిక్కినోడికి కూడా కలిసినాడంటే కానీ ఎవరికి సిగ్గుండాలా? పొద్దున్న లేస్తేనే నువ్వు చేసే ఇన్ని ఫ్రాడ్లు చేసినావయ్యా, దోచుకునేవయ్యా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారయ్యా, ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ని వాడుకోండి అంటే వాడుకోకుండా ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికిపోయి పారిపోయి వచ్చినారయ్యా, నీరు చెట్టు కార్యక్రమంలో 4-5 వేల కోట్ల స్కామ్లు చేసినారయ్యా, నందికొట్టుకుల్లో ట్యాక్సులు పెంచి ప్రజలను రోడ్ల పైన మారేసినారయ్యా, అక్రమంగా రోడ్డు వేడింగ్ చేసినారయ్యా, ఆ మీ పార్టీలో ఉండే నాయకులు హైదరాబాద్ లో కబ్జాలు చేసి గ్రే హౌండ్ ల్యాండ్స్ కూడా దొంగతనం చేసి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అనేక రకమైన సమస్యలను తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగానే నందికొట్టుకూరు మున్సిపాలిటీకి దాదాపు 16 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం సార్ కూడా సంతకం పెట్టి ఆ కన్సర్న్డ్ సెక్షన్లకు కూడా వాటిని పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా నందికొట్కూరు టౌన్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 16 కోట్ల రూపాయలకు సీఎం సార్ గారు వెంటనే త్వరితగతిన పూర్తి చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు నందికొట్కూరు నియోజకవర్గంలో చుట్టూ నీళ్ళుంటాయి, చుట్టూ ప్రాజెక్టులే, శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కూడా 10 వందల ఎకరాల భూమిని కూడా కోల్పోయినారు నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు. అంతో ఇంత ఇరిగేషన్కు ముఖ్యంగా నా మిట్టూరు మండలానికి అవసరం ఉందనే ఉద్దేశంతో కలమందల పాటు లిఫ్ట్ ఇరిగేషన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సర్వే చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తున్నామంటే ముఖ్యంగా ఈ నందికొట్కూరు కర్నూలు గుంటూరు హైవే పైన కూడా తెలుగుదేశం హయాంలో అక్రమంగా ఈ రోడ్డు వేడని అక్రమంగా అంటే ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా ఒక పద్ధతి లేకుండా వాళ్ళకు నష్టపరిహారం రాకుండా దౌర్జన్యంగా ఆ రోజు రోడ్డు వైడనింగ్ చేయడము, కాంపెన్సేషన్లు రాకపోవడము, ఇవన్నీ చేయడం వల్ల దాన్ని కూడా సార్ దాదాపు 5-6 ఏళ్ల నుంచి కోర్టు కేసులు నానా రకాల గలభ వల్ల ఒక రోడ్డు వేసుకోలేకపోతున్నాం సార్. చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆ మెయిన్ రోడ్డు ఉంది సార్. దుమ్ముకు నందికొట్కూరు టౌన్లో ప్రజలకు రోగాలు వస్తున్నాయి సార్ అని చెప్పడంతో సీఎం సార్ కూడా నేషనల్ హైవేస్ వాళ్ళకు ఒక మాట చెప్పండి, కానీ పక్షాన ఆర్ఎండ్బి తరఫునైనా కూడా ఆ రోడ్లు డివైడర్లు ఫుట్పాత్లు కానీ ఆ లైటింగ్ కానీ అన్ని కూడా చేయమని చెప్పి 7 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఫ్యాక్షన్ని ప్రోత్సహించింది మీరయ్యా, ఇన్ని తిట్టిన తర్వాత కూడా నన్ను చేర్చుకుంటారంటే వాళ్ళకి సిగ్గులేదని నేను అనుకున్నాను. మీకు ఎమ్మెల్యేకు సమన్వయం ఎందుకు కుదరకుంటుందా? అంటే నా పని నేను చేసుకుంటాను, ఆయన పని ఆయన చేసుకుంటాను, సమన్వయం అంటే ఆయన ఎమ్మెల్యే స్థానిక ప్రోటోకాలు, నేను శాప్ చైర్మన్ రాష్ట్ర ప్రోటోకాలు, కాబట్టి విజయవాడలోని నా పని నేను చేసుకుంటాను. అంటే మీరు ఎప్పుడు కలవంగా కూడా జనాలు ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత అమ్మఒడి పథకము, నాడు నేడు కింద డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ ప్రభుత్వము ప్రజలకు చేస్తున్న పనులు, ఎమ్మెల్యే నేను కలిసి చేసే పనులు కాదు. కాబట్టి నేను ఆయన కలిసి చేయడం వల్ల పబ్లిక్ ఇది ఏదైనా లాభం జరుగుతుందంటే అలాగే కలిసి ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రోటోకాల్ నా ప్రోటోకాల్ పరిధిలో ఉండే పనులలో, నా ప్రోటోకాల్ పరిధిలో ఉండే ప్రభుత్వ కార్యక్రమాలలో నేను పాల్గొంటాను.